నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ట్రీ జనజాగరణ సమితి పేరుతో వినూత్నమైనటువంటి నిరసన విశాఖపట్నం మొత్తం కూడా వెల్లివిరిసింది కారణం ఏంటంటే ఫ్లెక్సీలు అంటే వాళ్ళ యొక్క నిరసన ఫ్లెక్సీల రూపంలో మొత్తం రిషికొండలోని ఎంవివి సత్యనారాయణ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్ళే దారిలో ఈ ఫ్లెక్సీలు విరిశాయి అయితే ఈ ఫ్లెక్సీల్లో ఉన్నది ఏంటంటే దారిలో మొత్తం కూడా రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు కట్టి జన జాగరణ సమితి వినూత్న నిరసన అయితే తెలపడం జరిగింది ఎందుకంటే ఈ విశాఖపట్నానికి సంబంధించి మూడు రాజధానుల అంశంలో చాలా రకాలైనటువంటి వాదనలు వినిపించాయి ప్రతి ఒక్క ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా వైసీపీ కూడా రకరకాల చర్యలకు పాల్పడింది ఎప్పుడు చూసినా ఏదో ఒక డైట్ పాలిటిక్స్లో భాగంగానే రాజధాని విశాఖ అంటూ మొన్న మధ్య కూడా కొన్ని కామెంట్స్ అంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు అలాగే మంత్రులు కావచ్చు చేయడం జరిగింది ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారని రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అంతటి గొప్ప రికార్డు సృష్టించిన జగన్కు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా సన్మానం చేసి క్యాపిటల్ లెస్ సీఎం ఎస్ సీఎంగా బిరుదు ఇవ్వాలని కూడా ఆయన కోరారు ఎన్నికలకు ఏడాది ముందు మూలపేట పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు అలాగే అదానీ డేటా సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రుల చెవిలో పూలు పెట్టారని కూడా ఆయన కామెంట్ చేశారు ఇక్కడ ప్రజలు ఎవరు కూడా జగన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు అని కూడా అన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే అయితే ఉన్నాయో ఈ గడప గడప కార్యక్రమాల్లో కూడా ఈ గడప గడపకు కార్యక్రమాల్లో కూడా చాలా నిరసనలు వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా ఇంటింటికి జగననే మా భవిష్యత్ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళు ఫ్లెక్సీలు అలాగే అదేవిధంగా స్టిక్కర్లు అంటించడం కూడా రకరకాలైనటువంటి వాదనలు వినపడుతూ ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకి ఇలాంటి సెగ అయితే తగులుతుంది అంతేకాకుండా ఇరవై తొమ్మిది వేల మంది అమరావతి రైతుల కుటుంబాల కాపురాలను కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మాత్రమే విశాఖలో కాపురం పెడతానని ప్రకటించారని కూడా చాలా వ్యాఖ్యలు వినపడుతూ ఉన్నాయి అదేవిధంగా జనజాగరణ సమితి వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఉత్తరాంధ్ర వాసులు చర్చించుకుంటున్నారు ఈ విషయం ఈ విషయం మీద అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై స్వామి భక్తి నిరూపించుకోవడానికి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసిన జనజాగరణ సమితి నాయకులపైన కూడా అక్రమ కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేయాలని కూడా ప్రయత్నించారని కూడా ఈ వార్తలు మనం చూడొచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ డైవర్షన్ పాలిటిక్స్కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర వాసులను జాగృతి చేయడానికి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదని కూడా జనజాగరణ సమితికి సంబంధించినటువంటి వాళ్ళు హెచ్చరించడం జరిగింది సో ఏపీ పాలిటిక్స్ చాలా రసవత్రంగా మారబోతున్నాయి ఎందుకంటే రోజు రోజుకు చూస్తుంటే అంటే వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా కనపడుతుందని ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు ప్రతిసారి కూడా అధికార ప్ర అధికార పార్టీని ఎండగట్టే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి అదేవిధంగా ఈ ఫ్లెక్సీల కలకలం కూడా పెను మార్పులు చేకూర్చే విధంగా కూడా ఉన్నాయి రాజధాని లేని రాష్ట్రానికి వెల్కమ్ అంటే సుస్వాగతం స్వాగతం అంటూ వెలిచినటువంటి ఈ ఫ్లెక్సీలకి సంబంధించి చాలా రచ్చ జరుగుతూ ఉంది సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది